సీఎం జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ మేనియా పట్టుకుంది నారా లోకేష్కి ప్రజల్లో వస్తున్న ఆధారణ చూస్తుంటే తమ ఓటమి తప్పదని వైసీపీ నాయకులు జగన్ దగ్గర వాపోతున్నారని తెలుస్తోంది నారా లోకేష్ పాదయాత్ర ఎక్కడికెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లోకేష్కి ప్రజలు భ్రమరథం పడుతున్నారు వైసీపీ అధిష్టానం నారా లోకేష్ పాదయాత్ర మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం అలాగే నారా లోకేష్ పాదయాత్రలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రత్యేక నిఘా టీంని కూడా ఏర్పాటు చేశారట సీఎం జగన్మోహన్ రెడ్డి లోకేష్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది వైసీపీ నాయకులే కావాలనే పని కట్టుకుని లోకేష్ గ్రాఫ్ పెంచినట్లు అర్థమవుతోంది అలాగే వైసీపీ పేటీఎం బ్యాచ్ పని కట్టుకుని లోకేష్ మీద బురద చల్లే ప్రయత్నం చేసినా అది లోకేష్కి పూల జల్లులా మారింది అలాగే లోకేష్ పాదయాత్రలో వైసీపీ చేస్తున్న అక్రమాలు అవినీతి కుంభకోణాలు దౌర్జన్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది ఏ చిన్న అవకాశం దొరికినా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉన్నారు మరోవైపు లోకేష్ ప్రభుత్వంలోని అన్ని వింగ్ల మీద అభివృద్ధి మీద తన ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నారు వ్యవసాయం పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగాలతో పాటు అన్ని సామాజిక వర్గాల సమస్యలపై తక్కువ సమాధానం ఇస్తున్నారు తడుముకోకుండా స్పాట్లో పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి వాటి ఉపయోగం వినియోగంపై క్షణం ఆలోచించకుండా గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇదే యూత్కి ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతున్న అంశం అదే జగన్ స్పీచ్లు ఫుల్ రివర్స్లో ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది ఆయన ప్రసంగాలలో ప్రతి అక్షరం పేపర్ లేకుండా చదవలేరు అధికారుల ముందే ఫీడ్బ్యాక్ ఇస్తే ప్రసంగాలు సాగవనే ఫీల్ యువతికి చేరిపోయింది ఆయన స్పూన్ ఫీడింగ్ స్పీచ్లపై జనాలకు మొహం మొత్తందని రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నమాట దీంతో జగన్ లోకేష్ స్పీచ్లన్నీ కంపేర్ చేసుకుని చూస్తున్న ప్రజలకు ముఖ్యంగా యువతకు స్పష్టమైన భేదాలు కనిపిస్తున్నాయి దీంతో జగన్ తన అసమర్థతతో లోకేష్ గ్రాఫ్ పెంచుతున్నారని ఆయన ఇస్తున్న అయాచిత వరాన్ని లోకేష్ పక్కాగా క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు మరి లోకేష్ గ్రాఫ్ని తగ్గించడానికి జగన్ ఎలాంటి స్కెచ్లు వేస్తారో పేటిఎం బ్యాచ్కి ఎలాంటి స్కీములు ఆఫర్లు ఇస్తారో ఇక ముందు ముందు చూడాల్సి ఉంది